సిర్పూర్ కాగజ్ నగర్ లో అధికార పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పతో ఢీ అంటే ఢీ అంటున్నారు బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికే ఇరు వర్గాల పోటాపోటీ ఫిర్యాదులతో కేసులు కూడా నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీని మార్చాలంటూ పోటాపోటీ ఫిర్యాదులు చేశారు. సురేష్ కుమార్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం లేదంటూ ఆరోపించారు. సిర్పూర్ లో దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర బలగాల్ని పంపించాలని ప్రవీణ్ కుమార్ కోరుతున్నారు. అయితే దాడులకు ముందస్తుగా కుట్రలు పన్నుతున్నది బీఎస్పీ వాళ్లేనని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడుతున్నారంటూ కోనప్ప మండిపడ్డారు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత బలహీనమైన పోలీసు వ్యవస్థను చూడలేదు. ఇది టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గులాంగిరి చేస్తున్నారండి. మొత్తం ప్రజలందరూ కూడా భయంలో పెట్టినారు. ఒక్కరు ఎవరన్నా నీళ్ళు కండవతో కనిపిస్తే వాళ్ళకి ఫోన్ పోతుంది. మాకు ఇల్లు పని ఇవ్వలేదండి. నేను ఇల్లు కొనుక్కుంటా అంటే ఇల్లు దొరకలే ఇక్కడ నాకు. మేము పార్టీ ఆఫీస్ కొనుక్కుందాం, పార్టీ ఆఫీస్ తీసుకుందాం అంటే రెంట్కు టూ లెట్ బోర్డును అన్ని ఇల్లు తిరిగినాం. ప్రతి చోట కూడా ఫోన్ చేసి ప్రవీణ్ కుమార్ వచ్చినట్టే ఇవ్వకండి. మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ, ఎక్కడుంది ప్రజాస్వామ్యం? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి చెప్పినాం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి చెప్పినాం. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఇవాళ రాస్తా, ఈ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయండి, నేను కూడా చెప్తున్నా. ఈ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయండి, నేనే చెప్తున్నా. ఇప్పుడు ఏం వల్ల నాకు ఏం సపోర్ట్ చేసిండు? నువ్వు పోలీసు ముందు ధర్నా కూర్చుంటావు, దొంగ కేసు పెట్టి తిన్నాడు సేవన్ కేసు పెట్టమని చెప్పి అసలు ఆడెవడో ముఖం తెలియదు నాకు. నేను ఇప్పుడు చూడలేదు, నాకు సంబంధం లేదు. వాడితో ఒక అప్లికేషన్ ఇప్పించి నా మీద 307 కేసు పెట్టమంటావు, ఎఫ్ఐఆర్ చేయమంటావు, దానికి ఎస్పీ నాకు సహకరించట్లేదు. ఇది నీ మాటల్లో నేనేమంటా అంటే ఈ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయండి. నేనే చెప్తున్నా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయండి, చేసి ఇంకొక ఎస్పీని పెట్టండి. నేనే చెప్తున్నా ఎస్పీ, ఇంత ముందు కూడా చెప్పాను, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయండి, ఈ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయండి. మీకు ఎవరెవరు అధికారులు కావాలో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయండి.